దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 106వ ఎపిసోడ్కి వచ్చాం. ఇదివరకు నా దర్శనాల సబ్జెక్టులో నన్ను నేను పవిత్రపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి అనే సబ్జెక్టులో ఒక దర్శనం చెప్పా. ఒక చోటకి వేరే చోటకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి మీరు ఇక్కడికి రావచ్చా అని నన్ను మందలించటం, అప్పుడు నన్ను నేను ప్రత్యేక తరుచుకోవాలి కాబోలు అని చెప్పి నేను అర్థం చేసుకోవటం జరిగింది. అట్లాంటి కోవలోకి వచ్చిందే ఇంకొక దర్శనం. మళ్ళీ ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లాంటి కోవలోకి వచ్చింది 2014 సంవత్సరంలో 21/6/2014 వచ్చింది. అది 21/6/2014లో ఆ దర్శనం ఇలా ఉంది. నేను అప్పుడు ప్రభు వైపు చూచి 1-2 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి అంతకుముందు వచ్చిన దర్శనం కూడా డేటు బట్టి చూస్తే 10/4/2014. ఇప్పుడు 2 నెలలు ఆ దర్శనం వచ్చిన తర్వాత 2 నెలలకే వచ్చేసింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను మా బంధువుల ఇంటికి ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అచ్చట నా బంధుమిత్రులు కొంతమంది మద్యపానం చేస్తున్నారు. నాకు వారిని చూచి అసహ్యం కలిగింది. నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానా అనుకుంటున్నాను. అంతేకాకుండా 236 అనే సంఖ్య పదే గుర్తుకు వస్తూ ఉంది. ఇంతలో మెళుకు వచ్చేసి దేవుడికి స్తోత్రములు. ఏంటి కథ, ఇప్పుడు ఎందుకు చూపించాలి? 2 నెలలు కూడా అవలా అది చూపించి వెళ్ళకూడదని ఎందుకు చూపించాలి అంటే, ఒక సమస్యలో పడ్డా నేను. మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించాడు. నేను ప్రభువుని నమ్ముకున్నాను బాబు, నేను రావటానికి వీలవ్వదు అని చెప్పి ఆయన ఎన్నో సాకులు ఎన్నో చెప్పాడు. ఆయన అంటాడు, వేదాన గృహప్రవేశం రాత్రి జరిగిపోతుంది, ఆ పూజ కార్యక్రమాలు ఉంటే రాత్రి అయిపోతాయి, పగలు 12 గంటలకు ఆ మరుసటి రోజు ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుని క్యాటరింగ్ ఇచ్చి బయట నుంచి వచ్చిన పదార్థాలతో భోజనాలు పెడతాం. అసలు విగ్రహారాధనకు సంబంధించి దీనికి సంబంధం ఉండదు, మీకు సెపరేట్గా పక్కన ఇంట్లో వడ్డించి ఏర్పాటు కూడా చేస్తా, తప్పదు రావాలంటాడు. కానీ అంతకుముందు ఈ దర్శనం ఉంది, మీరు రావచ్చా ఇటువంటి చోటికి, చీకట్లో మేము ఉన్నామని మాకు ఎట్లా తెలుస్తుంది అని దర్శనం ఉంది అని చెప్పినా వింటలా. ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితుల్లో? మరి ఇట్లా దర్శనం వచ్చేసింది. వచ్చి నేను మనం వెళ్ళకూడదు చోట, నేను ఇప్పుడు ఈ దర్శనంలో ఏంటి, ఓ ఫంక్షన్కి వెళ్ళినట్టు అక్కడంతా కూడా మద్యపానం చేసేవాళ్ళు వాళ్ళని చూసి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను అనుకోవటం. అంటే అర్థం ఏంటంటే, ఫలానా రాజారావు అన్న వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఈయన వచ్చాడేంటి అంటారు అటువంటి ప్లేసులకు వెళ్తే. కాబట్టి అట్లా వెళ్ళకూడదని చెప్పడం కోసం అది చూపించాడు. ఇప్పుడు దీనికి నేను టెంప్ట్ అవుతుండగా చూసి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి చెప్పేశారు. తర్వాత 236 అనే సంఖ్య నాకు బాగా వినపడతా ఉంది. ఈ 236 సంఖ్య ఏంటబ్బా అని చెప్పి పొద్దునే బైబిల్ తీసా. ఆ 236 పేజీ చూస్తే, మరి సౌలు అనేటువంటి రాజు దేవుడి మాట వినకుండా ఉన్నందుకు దేవుడు అతన్ని శిక్షించాడు, అది ఉంది దాంట్లో. అప్పుడు భయం వేసింది నాకు, అమ్మో అది ఏంటంటే దేవుడి మాట వినకోకుండా ఉన్నందుకు 1 సమూయేలు గ్రంథం 15:10-11 ఉంది, దేవుడు శిక్షించాడు, ఇదిగో నువ్వు ఇలా చేస్తే నీ మీద శిక్ష వస్తుంది అని చెప్తున్నాడు. సరే దేవుడు ప్రార్థన చేసుకున్నా, ఇది ఒకటే మాట ఇచ్చాను, తప్పదయ్యా నేను సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటా, శిక్షిస్తే చిన్న శిక్ష, దీన్ని వదిలేయండి, ఇక్కడి నుంచి వెళ్ళనానే చెప్పుకున్నా. వెళ్ళిన తర్వాత దేవుడు శిక్షించాడు, అనారోగ్యం పాలయ్యాను. మళ్ళీ ప్రార్థన చేసుకున్న తర్వాత, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు సరే అయింది. ఇక అక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అట్లా. మరి ఏంటి ఎంత పట్టింపు మనకి, నాకు అందరికీ లేని పట్టింపు నాకేంటి అంటే, దేవుడు ప్రత్యేకంగా ఉండమని చెప్తా ఉన్నాడు. ఆ ప్రత్యేకంగా ఉండటం అనేది నాకేనా ఏంటి ఎందుకు అని అంటే, ఆ యొక్క వచనాలు మరి చెప్తున్నాడు. కొంతమందికి అంత గట్టి పట్టు పట్టుకుంటాడు దేవుడు. ఏంటి అంటే, యశాగ్రంథం 52:11 ఇలా చెప్తూ ఉంది, పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యుద్ధ నుండి తొలగిపోవుడి,
యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి అని ఉంది. ఇది ఏంటంటే యెషయా గారితో రాయించింది ఏంటి అంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు, ముఖ్యంగా యెహోవా సేవోపకరణములను మోయువారలారా అంటే యెహోవా పని, దేవుడు పని చేస్తున్న వాళ్ళు, సువార్తికులు, ఆ యొక్క ప్రవక్తలు, వీళ్ళంతా కూడా మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోండి, అచ్చటి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడు ప్రత్యేకపరచుకోవటం అనేది ఎవరినైతే ప్రత్యేకంగా మరి ఏర్పరచుకున్నాడో వాళ్ళైతే ఖచ్చితంగా కూడా ఆ అపవిత్రమైన దాన్ని ఏమి ముట్టకూడదు, ఆ ప్లేసులకు వెళ్ళకూడదు, వాళ్ళు వాళ్ళని వాళ్ళు పవిత్రపరచుకోవాలని ఈ వచనం ద్వారా చూస్తుంది. కాబట్టి ఈ జరిగిన సంఘటన ఎందుకు అని అంటే, దేవుడు మొదటి నుంచి కూడా దీని మీద పట్టింపు ఉంది, ఆయన రోషం గల దేవుడు, పట్టింపు ఉంది. ఇలా చేయాలంటే అలా చేయాల్సింది, అందరికీ వర్తించింది. న్యాయాధిపతులు గ్రంథంలో 13వ అధ్యాయంలో సంసోను చరిత్ర ఉంటుంది. ఈ సంసోను పుట్టినప్పటి నుంచి కూడా దేవుడి యొక్క వరంతో పుట్టాడు. వాళ్ళ తల్లిదండ్రికి చెప్పాడు, వాళ్ళ తల్లిదండ్రికి ఏం చెప్పాడంటే, ఇతని తల మీదకి మంగళకత్తి రాకూడదు, ఇతడు నాజీరు చేయబడినవాడు అని చెప్పాడు. అలాగే వాళ్ళు అట్లా మంగళకత్తి రానియకుండా చేశాడు, నాజీరు చేయబడి ఉన్నాడు. అట్లా దేవుడి యొక్క ఆత్మ ఆ బలం ఆయనకి ఇచ్చాడు. మరి అక్కడ ఫిలిస్తీన్ని జయించే విధంగా, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు రక్షించే విధంగా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏ రోజునైతే అతను దేవుడి యొక్క మాట, ఆ నాజీరు చేసినటువంటి మాట వినకుండా డెలీలా అని ఒక ప్రేస్ ఇచ్చే మాటలు విన్నాడో, ఎప్పుడైతే ఆయన తల మీదకి మంగళకత్తి వచ్చి క్షవరం చేయబడిందో, ఆ రోజున దేవుడి యొక్క ఆత్మ అక్కడి నుంచి తొలగింది. తొలగటమే కాక అతను కొన్ని బలవంతా పోయింది, అతన్ని ఫిలిస్తీన్లు కొట్టి చంపేశారు. అంటే ఏంటి అందరికీ వర్తిస్తా ఇట్లా అంటే, అందరికీ కాదు, ఆయన కొంతమందికి కొన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మధ్యనే నేను యూట్యూబ్లో ఒక సాక్ష్యం చూశాను. యూట్యూబ్లో బ్రదర్ జోషి అనేటువంటి ఛానల్లో ఒకటి వస్తుంది, 8/3/24 సెల్ ఫోన్లో నేను చూచా. ప్రాఫెట్ యేసు లాజరస్ అనే ఆయన ఖమ్మంలో పరిచర్య చేస్తుంటారు. ఆయన ప్రవక్త యేసు లాజరస్ ఆయన పేరు. ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఆయన అనేక శ్రమల గుండా వచ్చాడు. ఆయన కూడా దేవుడు ఒకసారి స్వరం ద్వారా వినిపించి, నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి, 6 సంవత్సరాల పాటు నీ నెత్తి మీదకి మంగళకత్తి రాకూడదని ఆయనకి చెప్తాడు. అలాగే 6 సంవత్సరాలు ఆయన జుట్టు పెంచుకుని ఉండటం, ఆ తర్వాత ఆయన ఆజ్ఞ 6 సంవత్సరాలు ఇంత మామూలుగా ఉండటం, ఇప్పుడైతే పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి కొన్ని రకాలుగా ప్రత్యేకపరచుకోమంటాడు, అందరికీ ఉండదు. కాబట్టి సంసోనికి జరిగిన విషయంలో అట్లాంటి నాజీరు, అట్లాగే ఇప్పుడు యేసు లాజరస్ అనేటువంటి ఈయన విషయంలో కూడా అట్లాగే జరిగింది. ఆ సాక్ష్యం చూసిన తర్వాత, ఓహో, దేవుడు కొంతమంది కొన్ని ఏర్పాటు చేస్తారు, అందరికీ ఉండదు. వాళ్ళ మినిస్ట్రీ కూడా చెప్పాడు, జేసీఎస్ మినిస్ట్రీస్ అని. ఆయన ఇప్పుడు అనేక మహత్కార్యాలు వాళ్ళ చర్చిలో జరుగుతున్నాడు, పెద్ద చర్చి ఉన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా ప్రత్యేకపరచుకోవటం అనేది దేవుడు చెప్తాడు ఒక్కొక్కరికి. ఈయన జీవము గల దేవుడు కాబట్టి అందరికీ థంబ్ రూల్లాగా ఒకటే రూల్ ఉండదు. కొంతమందికి నువ్వు ఇలా ఉండవయ్యా అని చెప్తాడు, వేరే వాళ్ళకి అది లేదు. దేవుడు ఎప్పుడూ మాట్లాడడు, ఆ గ్రంథాలు ఏదన్నా రాసి ఉంటే అది అందరికీ ఒకటే. కానీ ఇక్కడ అట్లా కాదు, దేవుడు కొంతమందికి ఇలా ప్రత్యేకపరచుకోమని చెప్తాడు. ఆ యొక్క ప్రత్యేకపరచుకునేటువంటి దిశలో మనం ఉండాల్సిందే ఆయన మాట ప్రకారం. కాబట్టి నాకు ఈ 2 దర్శనాల ద్వారా జ్ఞానోదయం కలిగి ఇక అప్పటి నుంచి ప్రత్యేకపరచుకున్నా, కొన్ని కష్టం వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఇక అక్కడి నుంచి మనం మరి దేవుడి మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత విషయం దర్శనానికి వెళదాం. ఆ తర్వాత దర్శనం 2015 నవంబర్ 2015లో ఒక రోజున తెల్లవారుజామున, శ్రమలను ప్రేమించి ప్రభుని సమర్థించు అనే స్వరం పదే పదే వినిపించింది. ఏమంటాడు, శ్రమలు వస్తాయి, వాటిని ప్రేమించు, ప్రభుని మట్టికి వదలొద్దు, ప్రభుని సమర్థించు అని వచ్చింది. మళ్ళీ నవంబర్ తర్వాత జనవరి 2016, ఖచ్చితంగా 2 నెలలకి ఈరోజు కలలో ఒక స్వరం ఇలా వినిపించింది, శ్రమలను ప్రేమించి ప్రభుని సమర్థించు అంటూ చక్రవర్తులు 14:13-14 అని వినిపిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతుంది, బైబిల్ వచనాలు
పేజీ నంబర్లో నాకు చెప్పేస్తూ ఉంటాడు. ఈ శ్రమలను ప్రేమించి ప్రభును సమర్థించు అని చెప్తూ చక్రవర్తులు 14:13-14 మనం మామూలుగా బైబిల్ గ్రంథం చదివేవాళ్ళు రాజుల గ్రంథాలని చదువుతాం. చక్రవర్తులని చదువుతామా? చదవం. కానీ దేవుడు చెప్తున్నాడు చక్రవర్తులని అంటే ఏంటి? ఇది బైబిల్లో ఏదో మనం చదివి గుర్తుపెట్టి వచ్చింది కాదు. బైబిల్లో మనం చదివినప్పుడు ఆ పొరపాటున బైబిల్లో చదివిన గుర్తుకొస్తున్నాయండి మీకు, ఆ 1 రాజుల గ్రంథం 14 అని మీకు గుర్తు వచ్చిందేమో అంటూ అనవచ్చు. అట్లా కాదు, దేవుడు చెప్పాడంట. కారణం ఏంటంటే చక్రవర్తులు అంటున్నాడు. అంటే ఏంటి? చక్రవర్తులను రాజులను ఒకటే, కానీ మనం వాడాం కదా చక్రవర్తులని, కానీ దేవుడు వాడాడు. చక్రవర్తులు 14:13-14 అని చెప్పడం జరిగింది. ఆ వచనాలు ఏంటి? పొద్దునే లేచి ఏంటి ఇది వచనాలు? శ్రమలను ప్రేమించమంటున్నాడు, మరి అలాగే ఆయన నామాన్ని వదలొద్దు అంటున్నాడు. ఏముంది అని చూస్తే అతని నిమిత్తము ఇజ్రాయేల్ వారందరూ, ఇది 1 రాజుల గ్రంథం 14:13 ఇట్లా చెప్తా ఉంది, అతని నిమిత్తం ఇజ్రాయేల్ వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాము సంబంధంలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను, కనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. 14 ఇదిగాక యెహోవా తన నిమిత్తం ఒకని ఇజ్రాయేల్ వారి మీద రాజుగానే పోచున్నాడు. ఈ వచనాలు దీనికి నాకు సంబంధం ఏంటి? శ్రమలకి నాకు సంబంధం ఏంటి? దీనికి సంబంధం ఏంటి? నేను ఆలోచించా. దీంట్లో ఒక పదం ఉంది. ఏంటి అంటే దేవుడైన యెహోవా యరొబాము సంబంధంలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను. అది ఇతను ఒక్కడలోనే దేవుడికి అనుకూలమైనది కనుక్కున్నాడట. ఎందులో? ఆ వంశం అంతట్లో. కనుక యరొబాము సంతతి వారు ఇతడు మాత్రమే సమాధికి వచ్చును, అంటే ఇతడు మాత్రమే పరలోకానికి చేరుతాడు అనుకోవచ్చు మనం. అసలు ఈ కథ ఏంటి? యరొబాము ఎవరు? ఎప్పుడు జరిగింది ఈ కథ? ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? అందరూ ఇతని నిమిత్తం అంగలారుస్తున్నారు. ఎవరి గురించి అంగలారుస్తున్నారంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు సుమారు 900 సంవత్సరాలు పైబడిన కాలంలో, 900 సంవత్సరాలు ఆ యొక్క రాజుల పరిపాలన సొలొమోను అయిపోయిన తర్వాత, సొలొమోను కొడుకు రెహబాముకి 2 గోత్రాలు 10 గోత్రాలు యరొబాముకి ఇచ్చాడు దేవుడు. దేవుణ్ణి ఒక పని నిమిత్తం నియమించాడు యరొబాముని. కానీ యరొబాము తప్పిపోయాడు, దేవుడి మాట వినల. మీరు చూడొచ్చు, ఎప్పుడైనా దేవుడి మాట వినకపోతే అతన్ని అప్పటికప్పుడే మళ్ళీ దేవుడి మార్గంలోకి ఆయన ఏం తీసుకురాడు. వాడు ఏమేమి చేస్తాడో ఆ తప్పు పనులన్నీ చేయించి శిక్ష విధిస్తాడు. కాబట్టి యరొబాము తప్పిపోయాడు. తప్పిపోయినందుకు ఏమేమి తప్పిపోయాడు, ఏం తప్పులు చేస్తాడో చూసుకున్నాడు. యరొబాము చాలా తప్పులు చేసేసాడు. ఏ విగ్రహాలు పెట్టాడు, అవి పెట్టాడు, ఇవి పెట్టాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, దేవుడు మాట లెక్కే చేయలేదు. ఏ యరొబాముని దేవుడు ప్రవక్తను పంపించి ఏర్పాటు చేయించి ఇచ్చాడో, ఏ యొక్క యరొబాము గురించి వాళ్ళు చెప్పారో, ఇదిగో అబ్బాయి దేవుడు నిన్న ఇట్లా ఏర్పరచుకుని 10 గోత్రాలు ఇస్తున్నాడు, జాగ్రత్తగా పరిపాలించని చెప్తే అన్నిటిని తిరస్కరించి ఇష్టం వచ్చిన పనులన్నీ చేశాడు. చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి పేరు అబియా, ఆయన బాగా సిక్ అయిపోయాడు. సిక్ అంటే ఏదో తీవ్రమైన జబ్బు పడ్డాడు. ఈ జబ్బు పడినప్పుడు ఇతను బతుకుతాడా చచ్చిపోతాడా అనే దాని మీద ఈ యరొబాముకి భయమే. దేవుడు అహియా ప్రవక్త ద్వారా యరొబాముని ఆ ఏర్పాట్లు చేయించాడు. యరొబాముకి దేవుడు అంటే భయపడుతున్నాడు, నేను దేవుడు వల్ల తప్పు చేశానని. ఇక ఆయన కొడుకు అబియా కూడా చచ్చిపోతాడో లేదో అని చెప్పి ఆయన భార్యను మారువేషం వేయించి యరొబాము సంతానం అని తెలియకుండా అహియా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి పంపించాడు. అహియా ప్రవక్త దేవుడు ప్రవక్త అని నీకు తెలుసు, కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా. దేవుడు ఏం చెప్పాడంటే ఆమె వెళ్ళకముందే యరొబాము భార్య లోపలికి రా, నువ్వు మారువేషం వేసుకొచ్చావు ఎందుకు అన్నాడు ఆయన అహియా ప్రవక్త. అంటే దేవుడు ముందే చెప్పేశాడు, పలానా ఆయన పలానా ఆమె వస్తుంది అని చెప్పి. వచ్చిన తర్వాత అయ్యా మరి మా అబ్బాయి బతుకుతాడా లేదా అంటే చెప్పి, మీ అబ్బాయి అయితే ఇప్పుడు బతకడమ్మా, అయితే ఇతడు చాలా దేవుడికి ఇష్టమైన మనిషి, ఇతడైతే ఇప్పుడు బతకడు. మీ వంశం అంతట్లో ఇతడు మాత్రమే మరి పరలోకానికి చేరతాడు అన్న విధంగా చెప్పాడు. యరొబాము సంతతి వారు ఇతడు మాత్రమే సమాధికి వచ్చును, దీన్ని బట్టి ఇతడిలోనే ఇది కనుక్కున్నాను. దీనికి
ఈ యొక్క శ్రమలు కలగటానికి నాకు సంబంధం ఏంటి అని చూసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది, మరి నా యొక్క జీవిత చరిత్రలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, కానీ నా యొక్క భార్య పిల్లలు వీరు దేవుడి వైపు చూడాల, ఓహో ఇది చూపిస్తున్నాడు కావాలి అనుకున్నా. దాన్ని బట్టి అర్థమయ్యింది, నువ్వొక్కడవే దేవుడికి ఇష్టమైన వాడివి, నీ ప్రొసీడ్ అన్నాడు. అయితే ఎవరిని బలవంతం చేయడు దేవుడు, కాబట్టి ఈ దీన్ని అట్లా చేసుకుని శ్రమలు వస్తాయి నీకు. మరి శ్రమలు రాకుండా ఉంటాయి, ఎవరికైనా వస్తాయి శ్రమలు, పైగా నాకు ఎక్కువ శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తట్టుకోవాల్సిందే అని చెప్పాడు. శ్రమలు వస్తాయి కాబట్టి తీసేశాడా? ముందుగానే ఏర్పరచుకున్నాను ఈ రాజారావుని, ఈ రాజారావు నా పని చేస్తున్నాడు కాబట్టి శ్రమలు రాకుండా చేశాడా? చేయలే. శ్రమలు వస్తాయి అబ్బాయి, నువ్వు తట్టుకో అన్నాడు. తట్టుకుంటున్నాం అంతే కదా. ఒక కుటుంబంలో ప్రభువుని నేను నమ్మా, నా భార్య పిల్లలు ప్రభువుని నమ్మలేదు, అప్పుడు శ్రమలు వచ్చినట్టే కదా. శ్రమలు వచ్చేసినాయి, అయినా కూడా తట్టుకో, కాకపోతే నువ్వంటే ఇష్టం, మీ కుటుంబం అంతట్లో నువ్వే మరి ఆ యొక్క దీనికి చేర్చబడతావు అని చెప్పడం జరిగింది. అప్పుడు దీన్ని అర్థం చేసుకున్నా, శ్రమలు వస్తున్నా కూడా నేనేమి ఆధారపడుకోకుండా మరి ముందుకెళ్ళటం జరిగింది. మీకు శ్రమలు ఇదొకటే కాదు, కుటుంబంలోనే కాదు, సువార్త ప్రకటిస్తూ నేను ఎవరికి ప్రకటిస్తున్నాను, అన్ని జనులకి ఎక్కువగా అర్థమయ్యే రీతిలో ప్రకటిస్తున్నాను. నా సువార్త ప్రకటన అనేక మందికి మరి నా మీద కోపం వచ్చేట్టు చేస్తుంది. ఎవరికి? యేసు ప్రభు మార్గంలో లేని వారికి. నా యొక్క సాక్ష్యం చెప్పటానికి నేను అనేక చర్చలకు వెళ్ళినప్పుడు నా సాక్ష్యం చెప్పటానికి, నా సాక్ష్యం ఏంటి సాక్ష్యం అంటే, ఆయన ఒక్కడే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే నిజదేవుడని గ్రహించా, ఆయన ఇన్ని దర్శనాల ద్వారా మాట్లాడాడు, ఆయనే దేవుడు, ఇంకా ఏ నేను ఆయన వైపు చూడకముందు పరీక్షలు పెట్టుకున్నా, నేను ఇది వరకు ఆరాధించిన వాళ్ళు దేవుళ్ళా కాదా అని పరీక్షలు పెట్టుకున్నా. వాళ్ళు దేవుళ్ళు అనే ఉనికి కానీ, దేవుళ్ళు అనేటువంటి రుజువు కానీ నాకు ఎక్కడ దొరకలే. ఏ దేవుడు స్వరం వినిపించలే, ఏ దేవుడు మాట్లాడలే, ఏ దేవుడు చేయలే, కాబట్టి అది కాదు అని ఈ దేవుడి వైపుకి వచ్చా. ఇదిగో నాకు ఇన్నిసార్లు దర్శనాలు చూపించాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, అన్ని జనులకి ఏదో ప్రమాదం ఉందని నాకు చెప్తూ ఉన్నాడు. ఆ ప్రమాదాన్ని నువ్వు తప్పించు, అసలు విషయం జ్ఞానం బోధించే వాళ్ళకి, ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్న వాళ్ళు ఉన్నారే, ఏ దేవుడైనా ఒకటి కాదని వాళ్ళకి తెలిసేటట్టుగా నువ్వు చెప్పు అంటున్నాడు. నేను మాట్లాడిన చోట్ల కూడా మాటలు దేవుడే పెడతాడు కాబట్టి ఆ పదాలన్నీ వచ్చేస్తాయి. ఈ మాటలు ఎవరైనా చెప్పడానికి ధైర్యం చేస్తారా? సువార్తకులు కానీ పాస్టర్లు కానీ ఇట్లా చెప్పాలంటే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మరి ఇబ్బందులు వస్తాయని చెప్పి. కానీ దేవుడు ఏమంటాడంటే ఆ విషయాలు వాళ్ళకి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకపోతే వాళ్ళకి ఎలా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా విషయాలు చెప్పన్నాడు. అట్లాగే నేను ఒక ఊరు ఈ సాక్ష్యం చెప్పటానికి వెళ్ళి, అక్కడ పెడనా నుంచి బొంటమల్లి వెళ్ళే దారిలో లోపలికి ఉంటుంది, సాక్ష్యం చెప్పటానికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా మరి నేను చెప్పిందంతా ఏంటి, ఈయనొక్కడే దేవుడని గ్రహించి నేను వచ్చా, అది నా సాక్ష్యం అంటున్నా. జనరల్గా సాక్ష్యాలు అయితే ఏముంటాయి, మాకు ఎక్కడా ఏమీ జరగలేదు, యేసు ప్రభు వారు ఇచ్చేశారు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు, మాకు ఇది జరిగింది అది జరగలేదు అని చెప్తారు. అది ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ నా సాక్ష్యం ఏంటి, నేను దేవుడిని నాకు అన్నీ ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో దేవుడు వైపు చూడకముందే నాకు అన్నీ ఉన్నాయి, అయితే నేను ఎందుకు వచ్చాను అంటే మిగతా వాళ్ళు దేవుడు అనే రుజువు కానీ ఉనికి కానీ ఎక్కడా లేదు, ఇక్కడ దేవుడు అంటాకి రుజువులు దొరికినాయి అందుకే వచ్చా అని చెప్తా. అమ్మో ఇటు అట్లా చెప్తే మరి మాకు అన్యజనులుగా ఉన్నవారు కోపం వస్తుందండి, ఆచితూచి చెప్పాలి అన్నారు. సరే అట్లా కూడా చెప్దాంలే అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని ఎక్స్పీరియన్సెస్, ఈ శ్రమలు వస్తాయన్నారే ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి, మామూలుగా అట్లా వాళ్ళ జోలికి పోకోకుండా మనం చెప్తే పెద్దగా శ్రమలు రాకపోవచ్చు, కానీ అక్కడ నిలబడేది నేను కానీ మాట్లాడేది దేవుడు. అక్కడ చెప్పిన సందర్భం ఇదే చెప్పా, నా సాక్ష్యం ఇది, దేవుడు ఊరూరా తిరిగి సాక్ష్యం చెప్పమంటా ఉన్నాడు, మరి చెప్పటానికి నాకు వేరే ఇంకేమి లేదు, పోని దేవుడి వైపుకి వస్తే నాకు ఈ మేలు జరిగింది అది జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు, ఒక దర్శనాలు చూపించాడు అని చెప్తాం. ఆ దర్శనాల్లో ఏముందయ్యా, నీకు అది ఇచ్చా ఇది ఇచ్చా అనడా, అదేమి ఇవ్వాల, ఇంకా నీవు అన్ని కోల్పోతావు ఇది కోల్పోతావు, నీకు శ్రమలు వస్తాయి నువ్వు తట్టుకో అని చెప్తున్నాడు. అందుకే ఆయన దేవుడు అని తెలిసింది నాకు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ఏం చెప్తారు, నీకు అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అంటారు. ఈ దేవుడేమో అట్లేం చెప్పట్లా ఉన్నాయి, నీకు శ్రమలు వస్తాయి నువ్వు తట్టుకోవాయా అని చెప్తున్నాడు. అలాగే దేవుడు జ్ఞానం ఇచ్చాడు,
ఆ జ్ఞానం నువ్వు అందరికీ చెప్పు అంటున్నాడు. నన్ను పవిత్రపరచుకోమన్నాడు. ఇట్లా నేను పవిత్రపరచుకుంటున్నా ఇది చెప్ అని చెప్తూ ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే యేసు ప్రభువారు నాకు దర్శనాలు చూపిస్తామో అలాగిన తర్వాత నేను పరీక్షలు పెట్టుకుంటే ఏ దేవుడు నాకు ఒక దర్శనం చూపించలేకపోతే, వాళ్ళు ఉన్నారంటాకు రుజువు దొరకకపోతే, ఉన్న దేవుడు ఈయనే కాబట్టి మాట్లాడుతున్నారు కానీ నేను ఆయనకు చూచాను అన్నా. బయట మైక్ శబ్దంలో వింటున్నటువంటి అన్ని జనులు ఈ విషయం విని వాళ్ళు అప్పటికే కోపంగా ఉన్నారట. చర్చ అయిపోయిన తర్వాత నన్ను అటాక్ చేయటం జరిగింది. అటాక్ అంటే ఎట్లా? ఇప్పుడు ఈలోగానే పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఏ పాస్టరో, మీ దగ్గర ఏంటి, ఎవడో సాక్ష్యం చెప్తున్నాడు, అయిన తర్వాత ఇక్కడ పంపించు అన్నారు. ఆయన చెప్పాడు, అయ్యా మీ సాక్షి విని ఒక ఆయన కోపడుతున్నాడు అంటే, వాళ్ళు భూస్వామి కాస్త ఉన్నవాళ్ళలాగా ఉన్నారు, ఇంటి ముందు ట్రాక్టర్లు కార్లు ఉన్నాయి, వెళ్తారా అన్నాడు. మీ వెళ్తానండి, ఏముంది అన్న. పాస్టర్ గారు రాలేదు కానీ నాతో పాటు కొంతమంది ఆ యొక్క సంఘ సభ్యులు, వాళ్ళు ఊహించారు ఈయనకి ఏదో ప్రమాదం వస్తుంది, వాళ్ళు పిలిచారని చెప్పి వీళ్ళు కొంతమంది స్త్రీలు చాలామంది వచ్చారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక తమ్ముడితో మాట్లాడు, అన్నయ్య వాళ్ళ అన్నయ్య పక్క దేంట్లోంచి ప్రహరీ గోడ దూకి మరీ వచ్చేసాడు అంత కోపంతో. ఏంటి, ఎవరినిది, నువ్వేంటి సాక్ష్యం చెప్తున్నావు, ఏంటి సాక్ష్యం చెప్పావంటే, ఇది సాక్ష్యం నాది, నాకేం కొరత లేదు, నేను అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు నన్ను సంధించాడు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన నిజదేవుడని నాకు అర్థమైంది, జ్ఞాననేత్రం తెరిచాడు బైబిల్ చదివా, మిగతా వాళ్ళు అవునా కాదా అని అనేక పరీక్షలు పెట్టుకున్నా, మరి నాకు అవునానే సమాధానం రాదుగా నేను వెళ్ళాను. ఇదిగో నువ్వు సాక్ష్యం చెప్తే నీ ఊర్లో చెప్పుకోవాలి, ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటున్నాడు, నువ్వు అని బోధిస్తున్నాడు. నేనేం మాట్లాడతలా, మరి దేవుడు నాకు దర్శనం చూపించి అన్ని చోట్ల నీ సాక్ష్యం చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా అంటే వాళ్ళు మీద మీదకు వచ్చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళని తమ్ముడు వరుస అవుతారు కదా, వాళ్ళు ఒరే తమ్ముడు ఆయన తప్పే రా, ఇక నుంచి రాళ్లే, ఆయన ఏమి అనబాకండి, ఇక నుంచి రాళ్లే, ఆయన తప్పే, మేము ఒప్పుకుంటున్నాం ఆయన తరపున అని అంటున్నారు. ఎందుకు, నాకేమన్నా ప్రమాదం జరుగుద్దేమో, వాళ్ళు ఏమన్నా నన్ను కొడతారేమో అనే భయంతో వాళ్ళు. పాస్టర్ గారికి అప్పటికే భయపడిపోయాడు, ఆయన అసలు చర్చిలోంచి బయటికి రాలా. నేను ధైర్యం చేసి వెళ్ళా. మరి నా అంతకుముందు నాకు దర్శనాలు ఏమున్నాయి, శ్రమలాస్తాయి నీకు, శ్రమలను ఓర్చుకో, నన్ను సమర్థించు. నేను వెళ్ళి తప్పైపోయిందండి, యేసు ప్రభు దేవుడు కాదని అంటే ఊరుకుంటాడు దేవుడు, నాకు తెలిసింది అది, నాకు తెలిసింది అది, ఆయన ఒక్కడే దేవుడు అని నాకు రుజువులు దొరికినాయి, ఆయనే దేవుడు అని తెలిసింది, నేను వెళ్ళి అదే నా సాక్షి అంటే వాళ్ళు కూడా ఏం చెప్పలేక, ఆ సాక్షి అయితే మీ ఊరిలో చెప్పుకో, ఇక్కడ ఎందుకు చెప్పావు అన్నాడు. అన్ని ఊర్లో చెప్పమని దేవుడు దర్శనం చూపించాడు, అయితే ఇక్కడ ఈ ఊరు రావద్దు అన్నాడు. సరే మీ ఇష్టం అన్నా. కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళని సర్దుబాటు చేసి, అయ్యా ఆయన ఇక్కడి నుంచి రాళ్ళే అని చెప్పి అన్నారు. అక్కడ సర్దుబాటు అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసే సువార్తలో బాగా సుఖాలు పడుతున్నానేమో అని మీరు అనుకుంటారేమో, ఈ సుఖాలు కాదు కదా, ఇటువంటి శ్రమలు నాకు వచ్చినాయి. జనరల్గా చాలామంది ఇదివరకే పాస్టర్లు చెప్పారు, అయ్యా ఈ గొడవలు ఎందుకు, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు అవునో కాదో మనకెందుకు, ఏదో నాలుగు మాటలు మన దేవుడి గురించి చెప్పుకు వెళ్ళిపోదాం అంటున్నారు. నేను కూడా అట్లాగే అనుకుంటా, కానీ దేవుడు నా నోటి వెంట ఈ పదాలు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. చేసినప్పుడు ప్రమాదాలు వస్తున్నాయి. ఇది దేవుడికి ముందుగానే తెలిసిపోయి నన్ను హెచ్చరించాడు. నీకు శ్రమలు 2 సార్లు హెచ్చరించాడు, నీకు శ్రమలు వస్తాయి, నిలబడు నా కొరకు అన్నాడు. అలా నిలబడ్డా. దేవుడికి స్తోత్రం. సరే అక్కడ పాస్టర్ గారికి చెప్పా, సరే ఏదేమన్నా అవునాయి, ఇవాళకైతే గొడవ లేదు, నేను దీని గురించి పెద్దగా బాధపడలేదు, జరిగింది ఏదో జరిగింది, వాళ్ళు ఇష్టం లేదన్నారు, సరే నేనైతే దేవుడు మా ఆజ్ఞ ప్రకారం వచ్చాను చెప్తున్నా అని చెప్పాం. అక్కడ భోంచేశాను, వచ్చేసాను. అప్పుడు అనుకున్నా, ప్రభువా మీరు అందుకే కావాలి, నాకు ఈ 2 సార్లు దర్శనం చూపించారు, నీకు శ్రమలు వస్తాయి తట్టుకోమన్నారు. నిజంగా దేవుడు ఆత్మ నా మీద ఉండబట్టే నాకు ఆ ధైర్యం. అసలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే అందరు కంగారు పడిపోతున్నారు, వాళ్ళు అసలు బాగా వ్యతిరేకమట. ఆ చర్చి మెట్లు కొద్దిగా ఇవ్వకడికి వచ్చినాయని ట్రాక్టర్ పెట్టి మెట్లే లేపేశారంట. అంత వ్యతిరేకత ఉందంట అక్కడ. వాళ్ళు అంటున్నారు, ఇక ఆ పాస్టర్ని ఇక్కడ కట్టొద్దన్నావు, ఇక్కడ కట్టాడు అని తిడుతున్నారు. అటువంటి వాళ్ళు నన్ను ఏదో చేస్తారని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటే నాకు ఎట్లా వచ్చింది ఈ ధైర్యం, నేను వెళ్తానని వెళ్ళా ఒక్కనే. నా వెనక వేరే స్త్రీలు వాళ్ళు వచ్చారు.
దేవుడి ఆత్మే నన్ను నడిపించి అలా చేయించింది. కానీ తర్వాత రోజుల్లో, సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత, హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అయ్యా రాజారావు గారు, నాది పలానా ఊరు, నేను ఇక హైదరాబాద్లో చదువుకుంటున్నా, ఇక్కడికి వచ్చా. మీకు అప్పుడు గొడవ అయింది చూడండి, ఆ రోజు చర్చిలో నేనున్నా, నేను ఆ రోజు నుంచి బాగా బలపడ్డా. అయ్యా మీరు అప్పుడు సాక్ష్యం కాపీలు రాశారే, ఆ కాపీలు కొన్ని పంచుతారా అన్నాడు. ఆ సాక్ష్యం కాపీలు రాసిన తర్వాత నేను బుక్కే ప్రింట్ చేశాను బాబు అన్న, కొన్ని బుక్స్ పంపించండి అయ్యా, ఇక్కడ అనేక మందికి నేనేస్తా, మీ సాక్ష్యం విన్న తర్వాత నేను బాగా బలపడ్డా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ ఊర్లో అయితే నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, ఆ మాటలు మాట్లాడటానికి వీల్లేదు అని నన్ను అన్నారో, ఆ ఊరి నుంచే ఒక ఆయన బలంగా దేవుడి యొక్క పరిచర్య చేస్తున్న ఆయన, మరి దేవుడు లేవనెత్తాడు. కాబట్టి ఆ యొక్క వ్యతిరేకత అనేది వస్తుంది, వచ్చినా తట్టుకోమంటున్నాడు. కాబట్టి నా పిలుపు ఏం పిలుపు? మామూలు పిలుప, ప్రవక్త పిలుపు. అనేక మంది ప్రవక్తలు ఇలా దేవుడు చెప్పమాన మాటలు చెప్పినప్పుడు ఎన్నో శ్రమల వాళ్ళు దూషించారు, కొట్టారు, తిట్టారు. అనేక ఇర్మియా, ఏషియా, అందరూ పౌలు గారు వీళ్ళందరినీ కూడా మరి దేవుడు మాటలు వాళ్ళ నోటి ద్వారా రావటం చేత అనేక మంది వ్యతిరేకించారు ఆ పిలుపు అని నాకు అర్థమైంది. నేను మరి నాకెందుకులే అని నేను ఉన్న విషయాలు దాటేయాలంటే వీలు కాదు, ఉన్న వాస్తవాలే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నా సాక్ష్యం ఇన్ని చోట్ల చెప్తున్నానంటే శ్రమలు వచ్చినాయి, తొలగిపోయినాయి, దేవుడు తొలగిస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోగలిగింది ఏంటి అంటే, ఈ దేవుడు నిజమైన దేవుడు. ఈ యొక్క మర్మము, సువార్త మర్మము, అసలు ఆయన ఒక్కడే దేవుడు అన్న విషయం ఎట్లాగొట్లా ప్రజలకి తెలియపరచాలి, కొంతమందినైనా ఏర్పాటు చేసి వాళ్ళతో చెప్పించాలి అని దేవుడు పని కట్టుకుని నాబోటి వ్యక్తులను నిలబెట్టి ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకుని నానోటి ద్వారా మాట్లాడి వాళ్ళకి విషయాలు తెలుసు. వాళ్ళు ప్రభువుని నమ్ముతారో నమ్మరో వేరే విషయం, కానీ వాస్తవం అయితే అది, ఆ వాస్తవం తెప్పించి తీరుతున్నాడు. అటువంటి దేవుడు మనకు కావాలి. కానీ మరి మామూలుగా ఎవరి గురించి పట్టించుకోవడం, క్రైస్తవుల గురించి పట్టించుకుని మిగతా వాడు ఎట్ట పోతే మనకెందుకు అనుకునేవాళ్ళు కావాలా? మనకి సృష్టి అంతటి గురించి, ప్రతి మనిషి గురించి ఆలోచించి నరకాన్ని నుంచి ఎలా తప్పించాలన్న దేవుడు కావాలా? అట్లా చేయని వాడు కావాలి. కాబట్టి సమయం అవుతూ ఉంది, ఈ యొక్క దర్శనంతో ఇది ముగిస్తాను. కాబట్టి దేవుడు అలా నన్ను వాడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించుడుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రం. ఈరోజు కూడా ఈ యొక్క ప్రభువ 106వ ఎపిసోడ్ని మీరే తగిన నడిపింపు ఇచ్చారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, బిడ్డలకు అర్థమయ్యే శక్తిని దయచేశారు. దీని ద్వారా అనేక మందికి వారు సువార్త ప్రకటించడానికి సహాయం చేయి, ఆశీర్వదించమని మా ప్రభుని రక్షకుడైన యేసునామల పరంతో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.